శ్వాస పీల్చే ప్రతి వాళ్ళు శ్వాస సక్రమంగా ఉండాలని ఓంకారం చేయాలి. ఇప్పుడు మనకి జలుబు వచ్చింది, జలుబు వస్తే ఏం చేస్తాం? ఇక్కడ కూడా చాలామందికి జలుబు ఉంది. జలుబు వస్తే ముక్కు శుభ్రం చేసుకుంటాం, మందు వేసుకుంటాం. మామూలు మందు వేసుకుంటే ఏమవుద్ది? వారం రోజులకు తగ్గుతుందట. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మెడిసిన్ వేసుకుంటే 1 వీక్కి తగ్గుతుంది, వేసుకోకపోతే 1 వారంలో తగ్గిపోతుందని. అది ఒక సామెత ఇంగ్లీష్లో. అట్లా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అయిన జలుబు వాళ్ళు మందులు కావాలని చెప్పింది. అది అదే కనుక మీరు సక్రమంగా ఓంకారం చేసి శ్వాస వ్యాయామం చేస్తే జలుబు అప్పటికప్పుడే తగ్గిపోతుంది, లేదా కొంచెంసేపటికి తగ్గిపోతుంది, లేదా కొన్ని వారాలు రెగ్యులర్గా చేస్తే శాశ్వతంగా అందులోంచి విముక్తం అవుతాం. కాబట్టి ఓంకారం ఊరికే అల్లాటప్పగా చేసేది కాదు. ఓంకారం శ్రద్ధగా కనుక చేస్తే మీకు జ్ఞాపక శక్తి ఉంటుంది, స్వరం బాగుంటుంది, అన్నిటికంటే ఏకాగ్రత ఉంటుంది. సరేనా? అన్నిటికంటే ముందు మన ఆరోగ్యం, శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది. కానీ మనం ఎక్కడో కానీ ఇప్పుడు మనం ఓంకారం వినం. సినిమాల్లోనో ఎక్కడో భజనలోనో అట్లాంటి దగ్గర తప్ప ఓంకారం వినం. ఓంకారం సక్రమంగా చేయటం వచ్చిన పెద్దలు కూడా తక్కువే, కానీ మనం ప్రయత్నిస్తాం. దానికి గురు బ్రహ్మేశ్వరరావు గారు, ఇతర మిత్రులు, ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు గారు, సహకరిస్తున్న అనేక మంది చిరంజీవులైన సోదరులు, ఇంతమంది. ఈరోజు ఇక్కడ మేకా నరసింహులు గారు చేస్తున్న పని చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పని అనేది ఎప్పుడూ చేయాలనేది మహాత్ములు చెప్పిన మాట, ఊపిరినంత వరకు పనిచేయాలి. అందుకని ఉద్యోగంలోంచి రిటైర్ అయిపోయి బ్రతుకులోంచి రిటైర్ అయ్యాం అనుకోకుండా పనిచేస్తున్న వారందరూ అభినందనీయులు. ఆ విధంగా ఈరోజు ఇంకో విశేషం ఏంటంటే చాలామంది చాలా ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఉన్నారు. పొదలకూరులో నేను బాగుంటాను, 4 బాగుండాలి అనుకునే వాళ్ళలో మా పెంచలే ఒకడు. ఆయన అక్కడ యోగా మాస్టర్ పెంచలే గారు అంటారు. ఆయన వచ్చారు ఈరోజు మన పదయాత్రకు. అట్లాగే కలువాయిలో హిందూ ధర్మాన్ని గౌరవించే సోదరులు ప్రసన్న కుమార్ గారు వచ్చారు. అట్లాగే ఇంకా చాలామంది అనేక ప్రాంతాల నుంచి కూడా రావాలని అభిలషించి రాలేకపోయినా వాళ్ళ మనసు మాత్రం మనతో ఉంటుందని మనం భావించవచ్చు. ఇప్పుడు మనం ఓంకారం చెబుదాం. సార్ చెప్పినట్టు వెన్ను నిటారుగా ఉంచుకుంటే మంచి ఆలోచనలు వస్తాయి, గూని ఉంచుకొని కూర్చుంటే ఆలోచనలు అంత ఉదారంగా రావు. అదేవిధంగా మనసుకు తోచినట్టు నడిస్తే మన ఆలోచనలను మన మనసు మన మంత్రంగా నిర్ణయిస్తుంది. కొంచెం వేగంగా నడిస్తే మన బుద్ధి చేత మనం మన ఇష్టమైనట్టు క్రమంగా మన బుద్ధిని మనసును కంట్రోల్ చేయగలం. అందుకని కొద్ది వేగంగా నడవటం అట్లా అలవాటు చేస్తే మంచిది. చిన్న చిన్న అలవాట్లు పెద్ద పెద్ద ఉపయోగాలు అవుతాయి. ఇప్పుడు మనం ఓంకారం చెప్పుకుందాం. మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం. ఒక సత్కార్యము 32 జరగడం ఎంతో గొప్ప విషయం. అందుకు భగవంతుడి కృతజ్ఞత. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. మనం అందరం పరస్పరం అభినందించుకొని పురోగమించవలసిన మంచి సమయం ఇది. నిజంగా మన కార్యక్రమంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. మన భగవన్నామంలో వాయిద్యంతో సహకరించే ఒక సోదరుడు, ఆయన ప్రతి నెలా వస్తారు. ఆయన చూస్తే నాకేమనిపిస్తుందంటే మన ఇంట్లో ఎన్ని కష్టాలు పరిస్థితులు ఎట్లా ఉన్నా ఒక సత్కార్యంలో పాల్గొనడానికి అవి అడ్డం కాదు
అని ఆయన ద్వారా మనకు తెలుస్తున్నట్టు ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఒకసారి కూర్చుని సమీక్షించుకుంటే మన పదయాత్ర ఈ 32 సార్లు కొనసాగి ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వగలిగింది. అది ఏమిటంటే, ఈరోజు ఇంతమంది బిడ్డలు ఈ ఆదివారం వేళ ఎక్కడైతే కృష్ణదేవరాయలు గారు పరిపాలించేప్పుడు ఒక పాత దేవాలయాన్ని నిర్మిస్తే ఇప్పుడు అది బాగా పాతదై ఉన్నదో, అటువంటి పెన్నబద్వేలు తిప్పదగర ఎక్కడైతే సుదూరంగా మన జిల్లా బాగుపడాలని ప్రజలు ముఖ్యంగా వచ్చి ఈ ప్రాంతంలో సుభిక్షమైన పైరు పంటలు రావాలని ఏటికి అడ్డంగా కట్టలేసి ఎందుకు పిచ్చాయినా ఈ కట్టలేస్తున్నామంటే ఇక్కడ వారధి వస్తుందని చెప్పిన వెంకయ్యస్వామిని మనం ఇప్పుడు స్మరించాలి. ఎవ్వరో చెప్పనప్పుడు అదిగో అక్కడ సుదూరంగా కనిపించే సోమశిల ప్రాజెక్ట్ వస్తుందని, అది మట్టి కట్టే వస్తుందని ముందుగా చెప్పిన వెంకయ్యస్వామి 12 ఏళ్ళు అగ్నికుండం వెలిగించిన ప్రదేశం ఇది, పవిత్రమైన ఋషిస్థానం ఇది. అంతేకాదు, మనందరం ఇప్పుడు ఇంత దూరం నడిచాం, కలిసి నడిచాం, భగవన్నామం విన్నాం, కలిసి భోంచేసాం, తర్వాత ఇప్పుడు సత్సంగం చేసుకుంటున్నాం, సరదాగా వినోదంగా కూడా గడుపుతాం. ఈ విధంగా ఎక్కడైతే ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ భగవంతుడి దయవల్ల ఒక చైతన్య ప్రజ్ఞ మేల్కొంటుంది, ఒక తపస్సు మేల్కొంటుంది, ఒక లోకహితం మేల్కొంటుంది. ఆ విధంగా 1000 మాటల కంటే చిన్న మెత్తు ఆచరణ అయినా మేలు అన్నట్టు మనమందరం కలిసి నడిచి వచ్చాం ఇప్పుడు. ఇది మన దేశంలో ఎంతోమంది మహాత్ములు చేసిన గొప్ప పని. ఇది ప్రతి అడుగు తపస్సే, ప్రతి అడుగు సాధనే అనే గొప్ప భావానికి ఇది కారణం. కాబట్టి మనమందరము ఒక ఘనకార్యాన్ని 32 సార్లు భగవంతుడి దయవల్ల చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇంకో విషయం, ప్రపంచంలో భారతదేశం గురించి ఏం ప్రచారం చేస్తారంటే ఇక్కడ కులాలు, మతాలు, ఈ రకరకాల విభిన్న భేదాలు ఉన్నాయి, భారతదేశం అంటే రకరకాలుగా చెప్పుకుంటారు బయట. దానికి కారణం మన పరిపాలించిపోయిన జాతి వాళ్ళు. అయితే మన దేశంలో సమైక్యత ఉంది, ఎప్పుడు కలిసి ఉండడం ఉంది, అనైక్యత తక్కువగా ఉంది. అందుకు రుజువే మన ఈ పదయాత్ర. ఇక్కడ అన్ని కులాల వాళ్ళు ఉన్నాం, ఇతర మతాల వాళ్ళు కూడా ఉన్నారు, పేదవాళ్ళు ధనికులు ఉన్నారు, చదువున్న వాళ్ళు చదువులేని వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు. అంటే ఈ సమాజంలో ఉండే అందరూ వారి ప్రతిబింబమే మన ఈ పదయాత్ర. మొదటి వ్యక్తి ఇక్కడికి చేరేటప్పుడు చిట్ట చివరి వ్యక్తి మన గుడికాడ బయలుదేరుతూ ఉండాలి. నాకు ఖచ్చితంగా నమ్మకం, మీరు నమ్ముతారో లేదో, 1000000 మంది ఈ దేశంలో నడవగలరు. ఈ కలువాయి నుంచి ఇక్కడికి నడిచేటువంటి మనుషులు ఇక్కడ ఉన్నారు, కానీ వాళ్ళ నా నిద్రాణ స్థితి నుంచి మేల్కొల్పడం మన వల్ల కావటం లేదు. ఒక్కసారి హనుమంతుల వారికి నీ బలమెట్టి దయా అని చెబితే హనుమంతుడు ఎట్ట లేచి వస్తాడో, మహాశక్తిగా సముద్రాన్ని దాటేస్తాడో, ఘనకార్యాలు సాధిస్తారో, అట్లా మన ప్రాంతపు ప్రజలు కూడా ఆ పని చేయగలరు. మీరు ఈసారి నుంచి మీ ఇంట్లో మీ అమ్మకు, మీ నాన్నకి, మీ ఇంట్లో ఉండే అమ్మమ్మకు, తాతయ్యకు అందరికీ చెప్పండి, పదయాత్ర మంచిది, మీరు కూడా రండి, కలిసి నడుస్తాం, కలిసి ఏమైనా భోంచేద్దాం అని మీరు అనొచ్చు. ఒక 1000 మందో 10000 మందో వస్తే భోజనం పెట్టాను, ఏమి ఇబ్బంది లేదు. 1,00,000 మంది వచ్చినా సాయిబాబా వెంకయ్యస్వామి వారు భోజనం పెడతారు, టిఫిన్ పెడతారు. 1,00,000 మంది వస్తే కూడా చివరి వ్యక్తికి కూడా తక్కువ లేకుండా ఆహారం లభిస్తుంది. అదేవిధంగా మీరు ఒకటి గమనించారా, 32 సార్లు ఇన్ని 100,000 మంది కలిసి పసిబిడ్డలతో సహా నడిస్తే ఒక్కరికి ఒక చిన్న దెబ్బ కూడా తగలలేదు, ఒక రాయి కూడా కొట్టుకోలేదు. 32 సార్లు మనం రోడ్డు మీద నడిచాం, తర్వాత ఎక్కడ ఎవరు ఎంత ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నామో ఒకసారి మన ముఖాలు చూసుకుంటే అర్థమవుతుంది. కాబట్టి ఇది ఒక మన అందరికీ ఒక ఆటగా, మనకు ఆరోగ్యకరమైనటువంటి సత్కార్యంగా మనం ఈ పని చేద్దాం. కాబట్టి ఇక్కడ మీరుండే టీచర్స్ అయితేనేమి, ఇతర సోదరులందరూ మనకు సహకరించండి. ఇది ఒక యజ్ఞ సమానమైన పని. మాటల వల్ల పనులు కావు, మాటల కంటే ముందు చేతల వల్ల పనులు అవుతాయి.
కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ విధంగా పైసారికి మనం కలువాయి చుట్టుపక్కల గ్రామాలతో సహా వీలైనంత మందిని కలిసి వాళ్ళని ఆహ్వానిద్దాం. మనం 1,00,000 మందిని ఆహ్వానించామనుకోండి, 1,00,000 మందికి ఆహ్వానిస్తే వాళ్ళలో 1,000 మందే వచ్చారనుకోండి, కానీ 99,000 మందికి ఆ విషయం తెలిసిందిగా. ఏదైనా కృషి అనితరంగా అపారంగా చేయాలి, అట్లా నిద్రాణంగా చేయకూడదు. అట్లా చేస్తే ఏమవుద్దంటే మనలో ఉండే సామర్థ్యం పూర్తిగా ఉపయోగపడదు. మీలో ఏ ఒక్కరు పూనుకున్నా కూడా ఇప్పుడు ఎంతకంటే పనిచేయగలరు. వీలైనంత మందిని మనతో కలుపుకోకపోవడం భారత జాతిలో ఉండే లోటు. ఇప్పుడు మనిషి ఒంటరివాడు అయిపోతున్నాడు, ఇళ్లలోనూ గుళ్ళలోనూ బళ్ళలోనూ శ్మశానంలో కూడా మనిషి ఒంటరిగా కనిపిస్తున్నాడు. అన్యాయం ఇది. కాబట్టి మనము సాధ్యమైనంత వరకు 10 మందిని కలగలుపుకొని పోయే ఒక మంచి యజ్ఞ సమానమైన గొప్ప పని ఇది. కాబట్టి మీరందరూ కలిసి రండి, కలిసి కదిలి నడుద్దాం, కలిసి నడుద్దాం. ఇది ఒక గొప్ప ఆదర్శవంతమైన పని. సరే, ఇంకో విషయం, వీరు చాలా ఆసక్తిగా ఈ క్విజ్ గురించి చర్చిస్తుంటారు. తెలుగు భాషలో మాత్రమే ఉండి ఇతర భాషలలో లేని ప్రక్రియ పద్యం. ఇప్పుడు ఒకప్పుడైతే వేమన పద్యం తెలియని వాళ్ళు లేరు, ఇప్పుడు వేమన పద్యాలు తెలిసిన వాళ్ళు తక్కువ, లేకపోతే ఎగ్జామినేషన్ కోసం చదివే వాళ్ళు మాత్రమే ఉంటున్నారు. కాబట్టి మనం ఏం చేద్దామంటే కొన్ని పద్యాలను, తెలుగు పద్యాలు నేర్చుకోవటం. ఎవరైతే బాగా స్పష్టంగా సుస్వరంత చెబుతారో వాళ్ళకు మంచి బహుమానం ఇవ్వడం, అదొక పని. ఈసారి నుంచి తెలుగు పద్యాలు చెప్పి దానికి మంచి బహుమానం ఏదైనా ఇవ్వడం అనేది పైసారి నుంచి మన వెంకటస్వామి పరిశోధనా సంస్థ సన్నిధి కుటుంబం తరఫున మేమే ఇస్తాం. ఎన్ని నెలలైనా సరే ఏ బిడ్డ అయితే తెలుగు పద్యాన్ని అందంగా చెప్తారో, తప్పులు లేకుండా చెబుతారో, ఎక్కువ పద్యాల్లో 1 పద్యమైనా సరే శుభ్రంగా చెప్పగలరో, వాళ్లను వీళ్ళు నేర్చి తేల్చిన వారికి ఏదో ఒక రకమైన ఒక మంచి బహుమతి ఇస్తాం మనం. అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏమిటంటే మనం చాలా వరకు పేదవాళ్ళం కాబట్టి ఆరోగ్యకరంగా ఉండాలంటే శరీరానికి వ్యాయామము, బుద్ధికి ఆలోచన, హృదయానికి అనుభూతి, జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి. అందుకని ఆ విధంగా ప్రేరేపించుకునే కార్యక్రమాల్లో పాదయాత్ర ఒకటి. నడవడం వల్ల దేహానికి వ్యాయామం, నామం వింటం వల్ల బుద్ధికి, హృదయానికి ఆలోచన, తర్వాత భక్తి శ్రద్ధలు, తర్వాత చిట్ట చివరికి జీవితానికి భగవంతుడు, పారమార్థికత, లేకపోతే భారతీయత అనే లక్ష్యం. వీటితో మనం ఇవి పనిచేసాం. కాబట్టి ఇది ఒక గొప్ప కార్యక్రమం, ఇది ఎప్పటికీ కొనసాగాలి, ఇంకా కొనసాగుతుంది. కాబట్టి పదయాత్ర ఎప్పుడు కలువాయిలో అంటే దానికి ఎవరికెవరు చెప్పక్కర్లేదు. 1వ ఆదివారం రోజున నిద్ర లేవగానే మనకు తెలిసిపోవాలి. ప్రతి నెలలో ఇదో 1వ ఆదివారం వచ్చిందా, అయితే కలువాయిలో పదయాత్ర ఉంటుంది. ఆ 2కి బయలుదేరుతారు. ఎంత ఎండ వచ్చినా, వాన వచ్చినా, మంచే కురిసినా, పరిస్థితులు ఎట్లా ఉన్నా మనం ఖచ్చితంగా నడుస్తాము అని నిశ్చయించుకొని నడుద్దాం. కాబట్టి పదయాత్ర ఇది ఒక మంచి ఉత్తమ కార్యక్రమం, ఒక అద్భుతమైన వినియోగం చేసుకుంటే సత్ఫలితం ఇచ్చే కార్యక్రమం. కాబట్టి మీరందరూ కదిలి రండి, కలిసి నడుద్దాం, నడుస్తూనే ఉందాం, సమస్త శ్రేయస్సులు పొందుదాం. ఇక్కడ సమకూర్చే ఆహారంలో కానీ, ఇచ్చేటువంటి చిన్న బహుమతుల్లో కానీ, ఈ ఏర్పాటు చేయటంలో కానీ ఎంతోమంది సమిష్టి కృషి ఉంది. వారందరికీ పేరు పేరున మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవటం మన కర్తవ్యం. అది వారికి ఇక్కడ, అదేవిధంగా ఇక్కడ మనకి ఆదరించి అభిమానించేటువంటి వారికి కూడా మనం కృతజ్ఞులం. మన కార్యక్రమం గురించి మీడియా కూడా బాగానే చెబుతోంది, కాబట్టి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా మనం కృతజ్ఞత చెప్పుకోవటం మన కర్తవ్యం.